నమస్తే, వెల్కమ్ టు బిగ్ బ్యానర్. కశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ నుంచి కటక్ వరకు 4 దశాబ్దాల్లో 100కు పైగా దాడులు, 2000కు పైగా మరణాలు, వేలల్లో క్షతగాతులు, ఇవి భారతావనిపై ఉగ్రవాద నెత్తుటి మరకలు. పాక్ ప్రేరేపిత మతోన్మాద దురాగతాలు, భారత్పై పంజా విసురుతున్న ఉగ్ర రక్కసిని ఇంకా ఉపేక్షిద్దామా? తోటి భారతీయుల్ని చంపుకుందామా? ఎన్నాళ్ళి ఉగ్రోన్మాదం, ఇదే వాళ్ళ బిగ్ బ్యానర్. 4 దశాబ్దాలుగా భారతావనిపై ఉగ్రవాద రక్కసి కరాళ నృత్యం చేస్తూనే ఉంది. 1993 ముంబై బాంబు పేలుళ్ల తర్వాత ఉగ్రరూపం దాల్చిన ఉగ్రభూతం ప్రతి ఏటా ఏదో చోట దాడులకు తెగబడుతూనే ఉంది. కశ్మీర్ లోయలో నిత్యం రక్తపాతం సృష్టిస్తూనే అడపాదడపా భారతీయ నగరాలపైనా విరుచుకుపడుతోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాలు ఉగ్రదాడులతో ఎన్నోసార్లు ఉలికిపడ్డాయి. ఉగ్రదాడుల్లో వేల మంది తోటి భారతీయులు నేలకొరిగారు. ఎనిమిది వందల మందిని పొట్టన పెట్టుకున్న 1993 ముంబై పేలుళ్లు, 2001లో భారత పార్లమెంటుపై ముష్కర దాడి, 2006లో ఆర్థిక రాజధానిపై మరోసారి భీకర దాడి, 200 మంది మృతి, 26/11 దాడుల్లో 170 మందిని బలి తీసుకున్న ఉగ్రభూతం, హైదరాబాద్పై పలుమార్లు విరుచుకుపడ్డ ఉగ్ర మూకలు, కశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ టు కటక్, దశాబ్దాలుగా భారత్పై ఉగ్రరక్కసి కరాళ నృత్యం. ఒకరిద్దరు కాదు, దాదాపు 50 మంది జవాన్లు బలైన అత్యంత విషాదకర ఘటన యావత్తు భారతదేశాన్ని షాక్కు గురిచేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని నిస్సిగ్గుగా ప్రకటించుకుంది జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ. భారత్ రక్తమోడిన అత్యధిక ఘటనల్లో ఎక్కువగా పాల్పంచుకున్నది ఈ ఉగ్రవాద సంస్థే. భీకర దాడులకు పెట్టింది పేరైన ఈ ఉగ్రవాద సంస్థ గత కొన్ని దశాబ్దాలుగా భారత్ను అతలాకుతలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. సామాన్యులను సైతం నిర్దయగా అంతమొందించే ఈ జైషే కిరాతకులు భారత సాయుధ బలగాలపై దాడులు చేయడం అంటే ప్రాణాలకు సైతం తెగించి రంగంలోకి దిగుతారు. పుల్వామా వద్ద జరిగిన టెర్రర్ అటాక్ ఈ కోవలోకే వస్తుంది. గత 2 దశాబ్దాలుగా కశ్మీర్లో విలయం సృష్టిస్తున్న జైషే సంస్థ తాజా దాడికి కూడా బాధ్యత తీసుకుంది. 2000 నుంచి కశ్మీర్లో ఉనికిని బలంగా చాటుకుంటున్న జైషే మహమ్మద్ 2001లో కని విని ఎరుగని రీతిలో భీకర దాడికి తెగబడింది. శ్రీనగర్లోని సచివాలయం వద్ద జరిగిన ఈ దాడిలో 38 మంది చనిపోగా 40 మంది గాయపడ్డారు. ఆ తర్వాత భారత పార్లమెంటుపై దాడితో ఒక్కసారిగా ప్రపంచం ఉలిక్కిపడింది. ఈ దాడిలో ప్రధాన భాగస్వామ్యం జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థకే దక్కుతుంది. ఆధునిక ఉగ్రవాదానికి నిదర్శనంలా నిలిచిన ఈ దాడిని ప్రముఖ అంతర్జాతీయ భద్రతా నిపుణుడు బ్రూస్ రీడల్ సైతం అసాధారణ ఉగ్రచర్యగా అభివర్ణించాడు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకల్లో జైషే మహమ్మద్ తర్వాతే ఎవరైనా. ఎలాంటి పరిస్థితుల్లోనైనా దాడి చేయగల మూర్ఖత్వంతో కూడిన తెగింపు జైషే మిలిటెంట్ల సొంతం. తాజాగా సిఆర్పీఎఫ్ బలగాలపై పుల్వామాలో జరిగిన దాడి ఘటన కూడా జైషే రక్తదాహానికి ప్రతిరూపం. దాదాపు 1 టన్ను పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డమంటే ఊహకు కూడా అందని విషయం. అసలు జైషే శిక్షణ క్యాంపుల్లోనే భీభత్సం గురించి నూరిపోస్తారు. పాలు తాగే పసివాళ్లకు సైతం ఉగ్గుపాలతో ఉగ్రపాఠాలు నేర్పించగల సమర్థులు జైషే గ్రూప్లో ఉన్నారు. అలాంటి ఈ ముష్కర మూక భారత్ అంటేనే ఒంటికాలిపై లేస్తుంది. దీని నాయకుడు మసూద్ అజర్ కరడుగట్టిన భారత వ్యతిరేకుల్లో ముందు వరుసలో ఉంటాడు. భారత్ అనే పదాన్ని పలకడానికి కూడా ఇష్టపడని వ్యక్తి మసూద్ అజర్ అనే ఇంటెలిజెన్స్ వర్గాలంటాయి. కశ్మీర్ను భారత్ నుంచి విడదీసి పాకిస్తాన్లో కలిపేయడమే ఈ సంస్థ ప్రధాన ఎజెండా. అందుకోసం ఏం చేయడానికైనా సిద్ధపడి 100ల మంది ఉగ్రవాదులు, 1000ల మంది సానుభూతిపరులతో ఇది పెకిలించడానికి వీల్లేనంతగా వేళ్లూనుకుపోయింది అక్కడ. జైషే మహమ్మద్ ఒక్కటే కాదు, దశాబ్దాలుగా మతోన్మాద రక్కసి భారత్పై విషం చిమ్ముతూనే ఉంది. 1993లో ముంబైపై జరిగిన దారుణ మారణకాండతో దేశం మొత్తం ఉలిక్కిపడింది. తొలిసారి మతోన్మాద బుసలు వినిపించాయి. నాడు 800 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఇక అప్పటి నుంచి దాదాపు ప్రతి ఏడాది ఏదో ఒక చోట ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉన్నాయి. జైషే మహమ్మద్, అల్ఖైదా, లష్కరే తయబా, సిమి, హుజీ, ఇండియన్ ముజాహిదీన్, ఇలా పేరు ఏదైనా వాటి లక్ష్యం మాత్రం భారత్ను అస్థిరపరచడమే. భారతదేశాన్ని దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా మన పొరుగు దేశమైనటువంటి పాకిస్తాన్, చైనాలు ఎంతో కాలంగా కుట్రలు పన్నుతూ ఉన్నాయి. అందులో ప్రధానంగా చైనా ప్రత్యక్షంగా
కొన్నిసార్లు చేసే ప్రయత్నం చేసినా ఒత్తిళ్ల కారణంగా వెనక్కి తగ్గడం, పరోక్షంగా పాకిస్తాన్కి మద్దతు పలికి పాకిస్తాన్ని భారతదేశం మీద ఉసిగొల్పడం, ఇది మనం గమనిస్తూ ఉన్నాం. పొరుగు దేశాలుగా ఉంటున్నటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్లు రెండూ కూడా భారతదేశాన్ని ఏ విధంగా నాశనం చేయాలనేటువంటి కుట్రలు పన్నుతూ ఉన్నాయి. మనం గమనిస్తే 1993 ముంబైలో ఒక పెద్ద ఉగ్రదాడికి పాల్పడి సుమారు 257 మందిని మనం కోల్పోయాం. అలాగే 2002 మనం అక్షరధామ్, గుజరాత్లో ఉన్నటువంటి అక్షరధామ్, గాంధీనగర్లో ఉన్నటువంటి అక్షరధామ్ మీద బాంబు దాడి. 1993 దాడుల తర్వాత 2002 ఒకసారి, 2003 3 సార్లు ముంబై నగరంపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. దాదాపు 100 మందిని పొట్టన పెట్టుకున్నారు. 2006 జరిగిన ముంబై ట్రైన్ బ్లాస్ట్లో ఈసారి 200 మందికి పైగా బలయ్యారు. 2008 లష్కరే తయ్యబా రక్తదాహానికి 170 మంది బలయ్యారు. 26/11 గుర్తింపు పొందిన ఈ భయానక దాడితో భారత్ మరోసారి ఉలిక్కిపడింది. ఉగ్రవాదులు ఒక ముంబై నగరాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేక చోట్ల నెత్తుటి ఏరులు పారించారు. దేశ రాజధానిపై పలుమార్లు ఉగ్ర రక్కసి విరుచుకుపడింది. భారత్ పాకిస్తాన్ చర్చలను నీరుగార్చేలా 2000 లష్కరే మూకలు రెడ్ ఫోర్ట్పై దాడికి పాల్పడ్డారు. అయితే ఈ దాడిలో పెద్దగా ప్రాణనష్టం జరగకపోయినా జైషే మహమ్మద్ ముష్కర్లు పార్లమెంటుపై చేసిన దాడితో దేశం యావత్తు ఉలిక్కిపడింది. 2005 జరిపిన బాంబు పేలుళ్లతో లష్కరే తోయబా 70 మందిని పొట్టనబెట్టుకుంది. 2008 ఇండియన్ ముజాహిదీన్ ముష్కర్లు 5 చోట్ల పేలుళ్లు జరిపి 33 మందిని బలి తీసుకున్నారు. 2011-12 సంవత్సరాల్లో దేశ రాజధానిపై ఉగ్రదాడులు జరిగాయి. హైదరాబాద్ మహానగరంలోనే ఉగ్ర రక్కసి కరాలను నృత్యం చేసింది. 2007 మక్కా మసీద్ పేలుడుతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే ఏడాది లుంబిని పార్క్, గోకుల్ చాట్లలో జరిగిన జంట పేలుళ్లు ప్రపంచాన్ని సైతం నివ్వెరపరిచాయి. 40 మందికి పైగా అమాయక ప్రజల్ని ముష్కర్లు పొట్టనబెట్టుకున్నారు. ఆ తర్వాత 2013 ఇండియన్ ముజాహిదీన్ జరిపిన దిల్చుక్ నగర్ బ్లాస్ట్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 2001 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీని ముట్టడి చేసి బాంబు దాడులతోటి అక్కడ చిన్నాభిన్నం చేశారు. 2001 డిసెంబర్లో పార్లమెంట్ మీద, మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ప్రత్యక్షంగా పార్లమెంట్ మీద దాడులు జరిపారు. అంతేకాదు 2007 ఆగస్టు 25 హైదరాబాద్లో గోకుల్ చాట్ లుంబిని పార్క్ దగ్గర మనం బాంబు దాడులు చూశాము. దాంట్లో సుమారు 42 మంది చనిపోయారు, 50 మంది గాయాల పాలయ్యారు, క్షతగాత్రులయ్యారు. అలాగే 26/26/2008 ముంబైలో ఒక పెద్ద మారణ హోమం సృష్టించారు కసబ్ వర్గం అంతా కూడా. మనం గమనించాం దాంట్లో 200 మృత్యుఘోష మనం చెవిచూశాం. మృత్యువాత పడ్డటువంటి అమాయకులైనటువంటి వాళ్ళెందరో ప్రాణం కోల్పోయారు. అంతేకాదు దిల్షుక్ నగర్లో మనం 2013 చూస్తే 18 మంది చనిపోయారు. అకారణంగా బాంబు దాడి, అకస్మాత్తుగా అమాయకులందరూ అందులో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు పఠాన్కోట్లో యుద్ధం జరిగింది, బాంబుల దాడితోటి మన మీద ఆక్రమణ చేయడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు యూరి అనేటువంటి ప్రాంతంలో కూడా మనం చూసాం టెర్రరిస్టుల యొక్క ఘాతుకానికి ఎంతోమంది బలయ్యారు. ఇక ఇలా వరుసగా చెప్పుకుంటూ పోతే ఇక పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ప్రతినిత్యము రణఘోష, ప్రతినిత్యము ప్రాణాన్ని అరచేతిలో పెట్టుకున్నటువంటి మన సైనికులు ఇంటికి తిరిగి వస్తామనేటువంటి ఆశలు కూడా పక్కకు పెట్టి దేశం కోసం ప్రాణాలని త్యాగం చేస్తున్నటువంటి మన వీర జవాన్లు. గత 4 దశాబ్దాలుగా భారతీయ నగరాలపై ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. కోయంబత్తూరు, బెంగళూరు, చెన్నై వంటి నగరాలు ఉగ్రవాద దాడులకు గురయ్యాయి. కాశ్మీర్లోయ గురించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. సరిహద్దుల వెంబడి ఉగ్ర రక్కసి ఎప్పుడూ పొంచి ఉంటూనే ఉంది. పఠాన్కోట్, ఉరి, పుల్వామా, జమ్మూ, శ్రీనగర్ ఇలా అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా భారత జవాన్లే లక్ష్యంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రదాడులు జరుగుతూనే ఉన్నాయి. వేల సంఖ్యలో వీర జవాన్లు అమర్లవుతూనే ఉన్నారు. తాజాగా జరిగిన పుల్వామా దాడిలో దాదాపు 50 సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో భారత్తో పాటు ప్రపంచం మొత్తం ఉలిక్కిపడింది. సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా ఉగ్రదాడి తర్వాత మరోసారి దేశవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదానికి గుణపాఠం చెబుదామన్న భారత్ ముందున్న ఆయుధం అదేనా? దెబ్బకు దెబ్బ తీస్తామన్న మన ఆర్మీ నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? మోదీ సర్కార్ మదిలో ఏముంది?
ఇప్పటికే ప్రపంచంలో పాక్ను ఒంటరి చేసే యాక్షన్ ప్లాన్ను సిద్ధం చేస్తున్న కేంద్రం ఉగ్రదేశానికి ప్రత్యక్షంగా తగిన బుద్ధి చెబుతుందా, లేక మళ్లీ శాంతి మంత్రం జపిస్తుందా? జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన తీవ్రవాద దాడిపై భారత్ తీవ్రంగా స్పందిస్తోంది. దేశంలోని ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. 2016 సర్జికల్ స్ట్రైక్స్ చేశారని, ఇప్పుడు మరోసారి చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తులు చేస్తున్నారు. మరోవైపు పుల్వామా ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఉగ్రవాద దేశంపై అగ్రరాజ్యం అమెరికా సైతం నిప్పులు జరిగింది. పద్ధతి మార్చుకోవాలంటూ హెచ్చరించింది. తీరు మారకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. రష్యా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలు సైతం పుల్వామా దాడిని తీవ్రంగా ఖండించాయి. ఉరి ఘటన తర్వాత పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత్ ఇప్పుడు మరో యుద్ధానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. పుల్వామా ఘటనను చాలా సీరియస్గా తీసుకున్న మోదీ సర్కార్ పాక్ దుశ్చర్యలకు చరమగీతం పాడేందుకు నిశ్చయించుకుంది. పాకిస్తాన్పై ప్రతీకార చర్య తప్పదని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన ప్రధాని మోదీ శనివారం మహారాష్ట్రలోని యవత్మల్ పర్యటన సందర్భంగా మరోసారి నిప్పులు జరిగారు. వీర జవాన్ల ప్రాణాలు బలికొన్న ఆ ఉన్మాదులను ఖచ్చితంగా శిక్షిస్తామన్నారు. హేయమైన చర్యకు పాల్పడిన ఏ సంస్థ అయినా శిక్ష అనుభవించక తప్పదని హెచ్చరించారు. సాథ్యో, ఈ సంయమ కా సమయ హై, సంవేదనశీలత కా సమయ హై, ఈ శోక కా సమయ హై, లేకిన్ హర్ పరివార్ కో మై యే భరోసా దేతా హూ, उनके परिवारों ने जो स्वजन खोया है, आपकी आंखों में जो आंसू है, उन आंसू का पूरा पूरा जवाब लिया जाएगा. ఇదిలా ఉంటే పుల్వామా ఘటనపై దేశం మొత్తం ఆగ్రహంతో రగిలిపోతున్న సమయంలోనే నియంత్రణ రేఖ వద్ద మరోసారి పేలుడు జరిగింది. ఈ పేలుడులో ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోయారు. శనివారం నౌషారా సెక్టార్ సమీపంలో ఎల్ఓసీ వెంబడి అమర్చిన ఐఈడీని నిర్వీర్యం చేస్తున్న సమయంలో అది ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో మేజర్ ర్యాంక్ అధికారి ప్రాణాలు కోల్పోయారు. నియంత్రణ రేఖ వెంబడి పాక్కు చెందిన చొరబాటుదారులు ఈ ఐఈడీని ఏర్పాటు చేసి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. నౌషారా సెక్టార్లోని ఎల్ఓసీ వెలుపల 1.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఐఈడీని అమర్చినట్లు తెలుస్తోంది. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని దేశం మొత్తం నినదిస్తోంది. ఈ దిశగా ప్రభుత్వం సైతం వడివడిగా అడుగులు వేస్తోంది. శుక్రవారం వివిధ దేశాల రాయబారులతో సమావేశమైన ప్రభుత్వం శనివారం జరిగిన అఖిలపక్ష భేటీలో కీలక చర్చలు జరిపింది. ఉగ్రవాదంపై కేంద్రం తీసుకునే చర్యలకు సంపూర్ణ మద్దతు ఇస్తామని అఖిలపక్ష సమావేశానికి హాజరైన అన్ని పార్టీలు తెలిపాయి. హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష భేటీకి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలు హాజరయ్యారు. పుల్వామా దాడి వివరాలను, కేంద్రం ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ వివరించారు. దేశ సమగ్రతను కాపాడుతూ ఉగ్రవాదులపై పోరాడుతున్న సైనిక బలగాలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వంతో ఎన్నో విషయాలపై భేదాభిప్రాయాలుండొచ్చు, కానీ దేశ భద్రత విషయంలో మాత్రం తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. ఉగ్రవాద నిర్మూలనకు కేంద్రం తీసుకునే చర్యలకు మద్దతిస్తామన్నారు. జమ్మూ కాశ్మీర్ మే సెక్యూరిటీ ఫోర్సెస్ కే సాత్ కంధే సే కంధా మిలాకర్ లడ్ రహీ హై ఆతంక్వాద్ కే ఖిలాఫ్, హమ్ ఉన్కే సాత్ ఇస్ వక్త్ ఖడే రహెంగే, మజ్బూతీ కే సాత్ ఖడే రహెంగే, పూరా దేశ్ ఖడా రహేగా, హమారీ పార్టీ ఖడీ రహేగీ. और हमने ये भी तय किया कि सरकार के साथ हमारे बहुत विशेष विषयों पे मतभेद हैं, मतभेद रहेंगे, लेकिन आज के इस वक्त में हम देश की एकता के लिए, देश की अखंडता के लिए, देश की सुरक्षा के लिए, जनता की सुरक्षा के लिए, सिक्योरिटी फोर्सेस की सुरक्षा के लिए हम सरकार के साथ खड़े रहेंगे. आतंकवाद को खत्म करने के लिए हमारा पूरा समर्थन रहेगा. देश की एकता और अखंडता को अक्षुण रखने के लिए सरकार को हमारा समर्थन रहेगा. कश्मीर हो या हिंदुस्तान का कोई भी हिस्सा हो, वहां टेररिज्म या आतंकवाद या मिलिटेंसी को लड़ने के लिए కాంగ్రెస్ పార్టీకి పూరా సమర్థన్ సర్కార్కు రహేగా. బహుత్ బహుత్ ధన్యవాద్. ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ తీరును అవలంబించడమే మొదటి నుంచి తమ విధానంగా ఉందని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. శాంతిని కోరుకునే జమ్మూ కాశ్మీర్ పౌరులు ప్రభుత్వం వైపే ఉన్నారన్నారు. సరిహద్దుల్లో ఉగ్రవాదులకు సాయపడేవారు కూడా కొందరున్నారని, ఇటువంటి వారు కాశ్మీర్లో శాంతి సామరస్యాలు ఉండకూడదని భావిస్తున్నారని స్పష్టం చేశారు. ఆజ్ హమ్ సభీ ఏక్జుట్ హోకర్
जम्मू कश्मीर के अमन पसंद आवाम के साथ खड़े होकर सीमा पार से आतंकवाद को समर्थन देने वाली ताकतों की कड़ी भर्त्सना करते हैं और आतंकवाद के खिलाफ इस लड़ाई में एकजुट होकर समूचे विश्व को यह संदेश देना चाहिए कि आतंकवाद के विरुद्ध इस लड़ाई में पूरा राष्ट्र इकट्ठा है। गृह मंत्री जी ने विश्वास व्यक्त किया कि हम सब एकजुट होकर जम्मू कश्मीर के इस आतंकवादी समस्या को जड़ से उखाड़ फेंकने में सफल होंगे और जम्मू कश्मीर में अमन और चैन पूरी तरह से बहाल होगा। और जो दल के नेता इस बैठक में उपस्थित हुए थे, ఉగ్రవాద అంశంలో దేశానికి మోదీ సర్కార్కు అండగా ఉంటామని శివసేన ప్రకటించింది. పాకిస్తాన్కు బుద్ధి చెప్పేందుకు ప్రభుత్వానికి పూర్తి మద్దతిస్తామన్నారు శివసేన నేత సంజయ్ రావు. కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ తీర్మానాన్ని ఆమోదించామన్నారు. పఠాన్కోట్ ఉరి దాడుల సమయంలోనూ ఇలాంటి తీర్మానాలే చేశామని, తీర్మానాలు చేయడం మంచిదే అయినప్పటికీ చర్యలు తీసుకోవడం కూడా ముఖ్యమని కేంద్రానికి స్పష్టం చేసినట్లు తెలిపారు. హమ్ ఏక్ హై, యునైట్ హై, దేశ్ ఏక్ హై, దేశ్ కే సాత్ రహెంగే, సర్కార్ కే సాత్ రహెంగే. యే రిజల్యూషన్ హై, పాకిస్తాన్ కో సబక్ సికాయియే. ये पठानकोट के बाद भी हुआ था रेजोल्यूशन, ये उरी के बाद भी हुआ था, आज भी हुआ है. तो हमने कहा कि ये रेजोल्यूशन वगैरह तो अच्छी बात है, लेकिन आप कुछ करके दिखाइए. అఖిల పక్ష సమావేశం తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో అడిషనల్ డైరెక్టర్ అరవింద్ కుమార్, రా చీఫ్ ఏకే దస్మానా, హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్తో హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ హైలెవల్ భేటీ నిర్వహించారు. పాకిస్తాన్కు ఎలా బదులు చెప్పాలనే దానిపై విస్తృతంగా చర్చలు జరిపారు. మొత్తానికి మోదీ సర్కార్ ప్రస్తుతానికి సంయమనంతో వ్యవహరిస్తున్నా త్వరలోనే పాకిస్తాన్పై కఠిన చర్యలు తప్పవనే సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి. అయితే అది ఎప్పుడు ఎలా ఉంటుంది? మెరుపుదాడుల రూపంలో ఉంటుందా లేక ప్రత్యక్ష యుద్ధానికి దిగుతుందా అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. భారత్లో జరిగినట్లే అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాల్లోనూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాలేవీ మనలా శాంతి మంత్రం జపించడం లేదు. అమెరికా అయితే ఏకంగా వేల మైళ్లు దాటి వచ్చి పాకిస్తాన్ భూభాగంపై దాడి చేసి బిన్ లాడెన్ను మట్టుబెట్టింది. అయితే ఉరి ఘటన తర్వాత పాకిస్తాన్ విషయంలో భారత్ వైఖరిలోనూ మార్పు వచ్చింది. సర్జికల్ స్ట్రైక్స్తో ఉగ్రవాదాన్ని మోదీ సర్కార్ బెంబేలెత్తించింది. మరి పుల్వామా దాడికి బదులుగా ఏం చేయబోతున్నారు? పాకిస్తాన్తో ప్రత్యక్ష యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందా? ఉగ్రదేశానికి మరపురాని గుణపాఠం నేర్పడం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమేనా? దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉగ్రవాద దేశం పాకిస్తాన్ కుతంత్రాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దుల వెలుపల నుంచి కొనసాగిన కుట్రలు ఇప్పుడు దేశంలో నుంచే పంజా విసిరాయి. గతంలో జరిగిన సర్జికల్ దాడులు పాకిస్తాన్ను ఏమాత్రం కూడా భయపెట్టలేకపోయాయి. తాజాగా జరిగిన పుల్వామా ఉగ్రదాడే అందుకు నిదర్శనం. ఉగ్రవాదం భారతదేశానికే పరిమితం కాలేదు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఉగ్రదాడులతో సతమతమవుతూనే ఉన్నాయి. అయితే కొన్ని దేశాలు మాత్రం టెర్రరిస్టులకే టెర్రర్గా మారాయి. ఉగ్రదాడులను ఆపలేకపోయినా భయానక రీతిలో ప్రతీకార చర్యలు తీసుకున్నాయి. భారత్ లాంటి దేశాలు మాత్రం దశాబ్దాలుగా ఉగ్రవాదులపై సహనంతోనే వ్యవహరిస్తున్నాయి. ఉగ్రవాదం పెచ్చుమీరిన నేపథ్యంలో కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. మరి భారత్ అందుకు సిద్ధంగా ఉందా? పాకిస్తాన్కు మరపురాని గుణపాఠం నేర్పేందుకు వీలవుతుందా? ఉగ్రదాడులపై ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించనుందన్న అంశాలన్నీ ఇప్పుడు తెరపైకి వచ్చాయి. పాకిస్తాన్ గనుక తన విధానాలను మార్చుకోకపోతే ఆ దేశం పది ముక్కలైపోతుందని అప్పట్లో రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. అయినా పాకిస్తాన్ నిర్భీతితో వ్యవహరించింది. అందుకే తాజా ఉగ్రదాడిలో దాదాపు 50 మంది జవాన్లను పొట్టునబెట్టుకుంది. అదే నేడు భారత ప్రజానికాన్ని ఆగ్రహావేశాల్లో ముంచెత్తుతోంది. పాకిస్తాన్పై ఏదో ఒక చర్య తీసుకోవాలన్న డిమాండ్ క్రమంగా ఊపందుకుంటోంది. ప్రజల ఆవేశం ఉన్న స్థాయిలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నది నిజమే. కాకపోతే దాన్ని భరించేందుకు ఒక హద్దు అనేది ఉంటుంది. ప్రజల ఆవేశం ఇప్పుడు ఆ హద్దు దాటుతోంది. దాంతో ప్రభుత్వంపై ఒత్తిడి కూడా పెరుగుతోంది. మరోవైపు రక్షణ బలగాలు సైతం ప్రతీకారం తీర్చుకునేందుకు తగిన ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నాయి. మరి అలాంటి ఆదేశాలు ఇవ్వడంలో భారత్కు ఉన్న ఇబ్బందులేంటనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది. జనరల్లీ ఇప్పుడు 1971 వార్కి వెళ్దామండి. వార్ చేద్దామని ఏదైనా దేశం డిసైడ్ చేసుకుంటే కొన్ని ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. మన దేశం డిసైడ్ చేసుకున్నా సరే చుట్టుపక్కల మిత్రదేశాలు
ఈవెన్ శత్రు దేశాలు వాళ్ళతో ఒక ఇందిరాగాంధీ గారు ఎన్ని విజిట్స్ చేశారు 1971 ముందు. సిమిలర్లీ ఎప్పుడైనా మనం వార్ నిజంగా చేయాలనుకుంటే అందరి మద్దతు కావాలి. కనుక చాలామంది అయితే పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి, అమెరికా అవ్వచ్చు, ఇటు రష్యా అవ్వచ్చు, అలాగే పెద్ద దేశాలన్నీ, ఆల్ ద ఫైవ్ పీపుల్ ఇన్ ద యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అవ్వచ్చు మెంబర్సు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి జనరల్లీ మాట్లాడటం జరుగుతుంది. అయ్యా మేము కష్టాల్లో ఉన్నాం, మేము ఖచ్చితంగా నౌ విల్ గోయిన్ ఫర్ సంథింగ్ వెరీ డ్రాస్టిక్ అన్న వార్నింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేను అనుకోవటం ఏంటంటే ఆ స్టేజ్ ఇంకా రాలేదని నేను అనుకుంటున్నాను. నా ఒపీనియన్లో ఏంటంటే మిలిటరీ యాక్షన్ ఖచ్చితంగా జరుగుతుంది, ఎందుకంటే దేశం కంప్లీట్ అందరూ సహనం క్షీణించింది. వారికన్నా ఎక్కువ ఆర్మ్ ఫోర్సెస్ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ జేఎన్కే పోలీస్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళలో కూడా సహనం నశిస్తుంది. దెబ్బతిన్న పులి ఎప్పుడు ఊరుకోకూడదు, తిరిగి కొట్టాలి. ఆడు ఒక చోటు కొట్టాలని మనం 10 చోట్లు కొట్టాలి. అది కొట్టకపోతే ఫస్ట్లీ మోరల్ అసెండెన్సీ ఉండదు, సెకండ్లీ ఆర్మ్ ఫోర్సెస్ కి అదొక పెద్ద డిమోరలైజింగ్. అమెరికా, ఇజ్రాయెల్, బ్రిటన్, ఫ్రాన్స్, చైనా లాంటి దేశాల్లోనూ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అయితే ఆ దేశాలేవీ కూడా భారత్ తరహాలో మౌనంగా ఉండలేదు. అమెరికా అయితే ఏకంగా వేల మైళ్లు దాటి వచ్చి పాకిస్తాన్ భూభాగంపై దాడి చేసి బిన్ లాడెన్ ను మట్టుబెట్టింది. ఇక ఇజ్రాయెల్ గురించి చెప్పనక్కర్లేదు, మానవ హక్కులను అంతర్జాతీయ నియమ నిబంధనలను సైతం పక్కన పెట్టేసింది, తమ దేశ రక్షణకే పెద్దపీట వేసింది. ఉగ్రదాడి చేయడం తర్వాత సంగతి, అలా చేస్తారన్న అనుమానం వస్తే చాలు వారిని కాల్చివేయడం అనే విధానాన్ని అనుసరిస్తోంది. ఇక బ్రిటన్ ఇతర దేశాల్లో ఉగ్రచర్యలకు పాల్పడే వారిని పెద్దగా పట్టించుకోనప్పటికీ తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడే వారి పట్ల మాత్రం కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఫ్రాన్స్ కూడా ఉగ్రవాదం పట్ల కఠిన వైఖరి అవలంబిస్తోంది. చైనా విషయానికి వస్తే ఉగ్రవాదంతో ముప్పు ఉందన్న భయంతో ఏకంగా ముస్లింల మతాన్ని అణిచివేయడం మొదలుపెట్టింది. మరి ఈ తరహా దూకుడు చర్యలు భారతదేశం ఎందుకు తీసుకోలేకపోతున్నది అనే అనుమానం ఇప్పుడు ప్రజల్లో వ్యక్తమవుతోంది. వినేవారుంటే అంతా శుద్ధులు చెబుతారు, అదే ఎదిరిస్తే అంతా నోరు మూసుకుంటారు. అమెరికా, ఇజ్రాయెల్ విషయంలో ఇదే జరిగింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో ఆ రెండు దేశాలు ఎంతగా అంతర్జాతీయ నిబంధనలు ఉల్లంఘించినా ఎవ్వరూ ఏమీ చేయలేకపోతున్నారు. భారత్ విషయానికి వస్తే ఏమాత్రం తీవ్ర చర్య తీసుకున్నా అంతర్జాతీయ సమాజం విధించే ఆంక్షలను ఎదుర్కొనే స్థితిలో లేదు. ఇవన్నీ కూడా పాకిస్తాన్పై తీవ్ర చర్యలు తీసుకోవడంలో భారత్ ముందరి కాళ్లకు బంధాలుగా మారుతున్నాయి. అంతర్గతంగా ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపనిదే, బయట శక్తులను ఎదుర్కోవడం సాధ్యం కాదన్నది మాత్రం కాదనలేని సత్యం. ఇది వాల్ట్ బిగ్ బ్యానర్. రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.